చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో భాగమైనందుకు పిల్లల సినిమాలో సరదాగా నేను కూడా అల్లరి చేస్తూ పాటలు రాశాను నేను శేఖర్ తమ్ముడు అనూప్ గారు పిల్లలు మన ద్వారా వస్తారు కానీ మన నుండి రారు మనం వాళ్ళ శరీరాలకు ఆశ్రయాన్ని ఇస్తాం కానీ వాళ్ళ ఆలోచనలు మన అధీనంలో ఉండవు మనం కలలో కూడా చూడలేని రేపటి ఇళ్ళల్లో వాళ్ళ ఆలోచనలు పరిభ్రమిస్తాయి సంచరిస్తాయి అలాంటి ఇతివృత్తం ఉన్న ఈ సినిమాలో ఇదంతా ఇది దీన్ని చాలా తేలికగా సరదాగా హాస్యస్ఫూరకంగా ఈ చిత్రంలో తమ్ముడు చాలా అందంగా చూపించారు ఈ చిత్రం ఘన విజయం సాధించి తమ్ముడి విజయ మార్గాన్ని సుగమం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తను తీసిన మొదటి చిత్రం 90ml కూడా చాలా మంచి విజయం సాధించింది అది కాకపోతే పెద్దలకు మాత్రమే పరిమితం 90ml కాబట్టి ఇది మాత్రం మాదిపల రసాయనం లాంటి సినిమా అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చే సినిమా అవుతుంది అందరూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా ప్రముఖ నటులు హాస్య నటులు అందరూ కూడా ఈ చిత్రంలో ఉన్నారు కడుపుబ్బ నవ్వుకోవడానికి రండి ఆశీర్వదించండి ఆదరించండి ఆనందించండి నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి అట్లాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త నిర్మాణ సంస్థ మొదటిసారిగా ఈ చిత్రరంగంలో ప్రవేశిస్తున్నారు వాళ్ళకు కూడా ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సంతోషం అనేతో నార్మం 90ml మొదలైంది ఆయనతో కూర్చుంటే పాట 10 నిమిషాల్లో పూర్తవుతుంది ఒక పాట ఒక రోజులో 2 పాటలు చేసిన సందర్భాలు ఉన్నాయి సో అన్నయ్య అంత మనసు పెట్టి రాస్తారు నన్ను ఆప్యాయంగా తమ్ముడు అని నిజంగా తోడబుట్టిన తమ్ముడు ఎలా చూసుకుంటారో అంత బాగా ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు పలకరించిన తమ్ముడు ఎలా ఉన్నావు అని సొంత ఇంటి మనుషులా నన్ను చూసుకున్నారు ఈ సినిమాకి పాటలు రాయాలని ఈరోజు ఫోన్ చేసి అన్నయ్య రేపటి నుంచి మనం రాయాలి స్టార్ట్ చేయాలనగానే సరే తమ్ముడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ఇమ్మీడియట్గా నాకు రెస్పాండ్ అయ్యి నాకు ఈ పాటలు రాసిచ్చారు ఎప్పుడు ఎనీ టైం నాకు అందుబాటులో ఉంటారు అన్నయ్య నాకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లవ్ యూ అన్నయ్య మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఒక చిల్డ్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మూవీ చేద్దాం శేఖర్ అని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఆఫ్టర్ 90ml ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలి పాస్ట్ 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో అసలు చిల్డ్రన్స్ సెంట్రిక్గా సినిమాలే రావట్లేదు సో అంటే మనము పిల్లల్లో ఉండే ఒక ఎనర్జీ కావచ్చు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డేరింగ్గా ఎంత డాషింగ్గా ఎంత బ్రిలియంట్గా ఒక సిచ్యువేషన్ని ఒక అడ్డిల్ని వాళ్ళు డీల్ చేస్తారు అలాంటి కంటెంట్తో ఒక చేద్దామని ఆయన నన్ను మోటివేట్ చేసి ఈ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి ఇది సినిమాగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం మెయిన్గా అనూప్ రూబెన్స్ సో ఈ సినిమాకి ఎవరూ లేనప్పుడు అనూప్ రూబెన్స్ గారు చంద్రబోస్ గారు మేము ముగ్గురమే కూర్చొని దీన్ని మొదలుపెట్టాము మా ముగ్గురితో మొదలైనది ఈరోజు సినిమాగా రూపుదిద్దుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డది సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య చంద్రబోస్ అన్నయ్య సో ఈ కథ రెడీ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా నాకు అశ్విన్ రెడ్డి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ సో తన ద్వారా నిరేంద్ర రెడ్డి గారు చైతన్య గారు వాళ్ళు పరిచయం అయ్యి సో ఈ మూవీ నిర్మించడం జరిగింది